హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ బిగ్ బ్లాస్టింగ్. తాడేపల్లి ప్యాలెస్ ఫీజులు అవుట్ అవ్వడం ఖాయం. నిజంగా ముద్రగడ పద్మనాభం గారిని జనసేనలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇది బిగ్ న్యూస్ అంటే. ఇక ఇది కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి ఆ పార్టీని వైసీపీ కబ్జా చేసుకుందో ఆ పార్టీ అధినేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలబోతున్నాడు. ఇది రెండో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు మైండ్ గేమ్తో వైసీపీ హడలెత్తిపోతుంది. మీరు నిన్ననే చూశారు, అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలిశారు. పట్టుమని 10 రోజులు కూడా వైఎస్ఆర్సీపీలో లేడు. వెంటనే తిరిగి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి, నా ఐడియాలజీకి, పవన్ అన్న ఐడియాలజీకి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, అందుకే నేను పవన్ కళ్యాణ్ గారితో కలవడానికి వచ్చానని చెప్పేసి నిన్న బిగ్ బ్లాస్టింగ్ చేశాడు. సో ఇలాంటి బిగ్ బ్లాస్టింగ్లు ఇంకా చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ కలవబోతున్నాడు. ఇది నిజంగా చాలా పెద్ద న్యూస్. ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కాపు పెద్దలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. కాపుల సమస్యలపైన ఆయన పెద్ద ఎత్తున స్పందించారు. సో రీసెంట్గా జనసేన పార్టీ సంబంధించిన నాయకులు, తాడేపల్లి గూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలిశారు. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిస్తే తప్పకుండా నేను ఆలోచిస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న రాసిన బహిరంగ లేఖను పైన చాలా పాజిటివ్గా స్పందించారు, తప్పకుండా నేను జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది కూడా పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడితే నేను తప్పకుండా నా అభిప్రాయాన్ని మార్చుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా ముద్రగడ పద్మనాభం గారిని కలవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది. ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎవరినైతే కాపులను విడగొట్టి ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి పెద్దల్ని వైఎస్ఆర్సీపీలో చేర్పించుకొని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి వైఎస్ఆర్సీపీ ఏదైతే బలంగా కోరుకుంటుందో, కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనే ఒక బలమైన కుట్రలు చేస్తుందో, దాన్ని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ గారు బలమైన వ్యూహాలను రచిస్తున్నారు. ఎందుకంటే మీరు గమనిస్తే కాపు సామాజిక వర్గం జనాభాలో 24%లో దాదాపు 20% మంది జనసేనతో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికలకు చాలా ట్రమెండస్ చేంజెస్ వచ్చింది కాపు యువతలో కానీ కాపు సామాజిక వర్గంలో. జనసేన పార్టీ అధినేత కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు ఒక తూర్పు ముక్క. అందుకే వాళ్ళకు తెలుసు, గతంలో చిరంజీవి గారు వచ్చారు, ఇంకొంతమంది నాయకులు వచ్చారు, కానీ వాళ్ళని మనం నిలబెట్టుకోలేకపోయాం. ఒకే ఒక్కడు మనకున్నాడు, ఇప్పుడు ఇతన్ని కూడా మనం నిలబెట్టుకోకపోతే, కాపాడుకోకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో, అనే ఆలోచనలో ఇవాళ కాపు సామాజిక వర్గం బలంగా ఆలోచిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాపులను జనసేన పార్టీకి దూరం చేయడం కోసం ఇదే కాపు సామాజిక వర్గంతో పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా తిట్టించారో మనం అందరం మర్చిపోలేం. ఇప్పుడు అదే కాపు సామాజిక వర్గంని దూరం చేసి మళ్ళీ జనసేన అధినేతను దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలవడానికి ముద్రగడ పద్మనాభం గారు సై అన్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది. ఇక ఇదే కాకుండా మరో న్యూస్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని తెలంగాణలో పెట్టిన వ్యక్తి శివకుమార్ అనే వ్యక్తి, ఆ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఇప్పుడు అదే పార్టీ మీద రన్ చేస్తా ఉన్నారు, అదే పేరుతో రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. ఇది ఒక బిగ్ న్యూస్. ఎందుకంటే వైఎస్ఆర్సీకి పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలాంటి బ్రేకింగ్ చేస్తాడు, ఎలాంటి ఆయన ప్రెస్ ముందుకొచ్చి ఏం మాట్లాడతానే దానిపైన చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది మీడియా కూడా. సో ఇది కాకుండా మొన్ననే మనం చూసాం, అంబటి రాయుడు కూడా జనసేన పార్టీలోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. దుబాయ్లో జరగబోతున్న మ్యాచెస్ తర్వాత ఆయన వచ్చి జనసేన పార్టీలో కూడా చేరబోతున్నట్లుగా మనకైతే ఒక సమాచారం ఉంది. ఇలా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ తగలబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముద్రగడ పద్మనాభం గారు కనుక జనసేన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి అదనపు డబుల్ ధమాకా అని చెప్పుకోవాలి. సో సంక్రాంతి పండుగలోపే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలవబోతున్నారు. ఇంకా ఈయనతో పాటు చాలామంది ప్రముఖులు, అంటే వైఎస్ఆర్సీపీలో బలమైన నాయకులుగా చెప్పుకుంటున్న కొద్ది మంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు. మీకు అందరికి ఇంకొక బిగ్ బ్రేకింగ్ కూడా త్వరలో చూడబోతారు. ఒంగోలుకు సంబంధించిన, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక పెద్ద తలకాయ బడా నాయకుడు కూడా జనసేన పార్టీ అధినేతతో టచ్లోకి వచ్చారు. త్వరలో కూడా ఆ బిగ్ బ్రేకింగ్ మీరు చూడబోతున్నారు. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ బ్రేకింగ్లు చాలా ఉంటాయి. అది కాకుండా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు తన మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా రేపు
వైఎస్ఆర్సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ను చూడాలనుకుంటున్న ఒక బలమైన ఆకాంక్షను నెరవేర్చడానికి అన్ని రకాలుగా ఆయన సిద్ధమవుతున్నారు.